చేసేది మంచిదేనా, కాకపోతే విత్ ఇన్ స్పాట్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుండే. అంటే విత్ ఇన్ స్పాట్లో చేయాలన్న, ఏదైనా ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మనకి 4 రోజులు మేపడం చేయడం అది వేరే విషయం అన్న. అంటే విత్ ఇన్ స్పాట్లో చేస్తే ఇంకొకటి ఏమైనా చేయాలంటే కూడా భయపడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక పిల్లగాడు హోంవర్క్ చేయకపోతే వాళ్ళ తండ్రిదండ్రులు ఏమంటారు, ఇటు చేసి వెళ్ళడానికి కోపం అయితే వాడు ఏం చేస్తాడు తెలుసా, కొట్టడానికోసే వాడు హోంవర్క్ చేస్తాడు భయంతోన. ఇది కూడా అప్పుడప్పుడు చేస్తే మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది భయపడతారన్న, ఇంకా భయపడతారన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఆడపిల్లలని కాదన్న, మొన్న ఒకసారి ఆలిషా ఏమో పాప ఉండే వాళ్ళది కానీ ఇంకా ఒకరికి చూసి ఒకరు తయారవుతున్నారు. ఇంకా మాన మృగాలు అనేది ఎక్కువైపోయింది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. అంటే ఏది ఉన్నా కూడా అన్న స్పాడ్గా చేయాలని ఉంది అంతే. అంటే ఉరి శిక్ష కానీ ఏది ఉన్నా కూడా అమలు చేయరు. అమలు ఎందుకు చేయాలంటే ఏది వచ్చినా కూడా వాళ్ళది అట్లా ఇట్లా అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా తొందర చేయాలని అంతే. వానికి ఇన్ని రోజులు అన్ని రోజులు అంటే టైం ఇస్తే వాడు ఇట్లా అంటే ఏం తినకుండా పోతున్నాడు, బస్సీ పైలవన్లాగా తయారై బయటకు వచ్చేస్తున్నాడు. అంటే ఏదున్నా కూడా తొందర చేయాలన్న, చేయడం మంచిదన్న. ఎందుకంటే ఇంకొకటి ఏమైనా చేయాలంటే కూడా వాడు భయపడతాడు కదన్న, నెక్స్ట్ సారి కూడా ఏం చేయలేడు. బాగా మంచి పనే చేశారు, బాగానే ఉంది, అది చేయటం అందరికీ ఇష్టమే. ఆ రోజులు ఎంత అవసరం చేస్తాం చేస్తున్నారు, బాగానే చేశారు, మంచి పనే చేశారు, దానికి ఏం ఉండదు. ఇది చేయటం అందరికీ మేలే, పక్క మళ్ళీ కొత్త వాళ్ళు చేయకుండా ఉంటారు, అందరికి ఇదిగానే ఉంది కాకుండా ఉంటాయి, అందువల్ల చేయటం బాగుంది. ఇప్పుడు ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా చేసేట్నే ఇంకా కొత్త వాళ్ళు చేయకుండా ఉంటారు. ఈసారి ఇచ్చి మనం కోర్టులో పెట్టి ఆలోచన చేస్తే ఇది ఉండే కొంది ఇక మర్చిపోతారు, దాన్ని గురించి పట్టించుకోరు. ఇది మామూలుగా చేయటం మంచిది, ఇట్లా చేయటం ఎమ్మట చేస్తే ఇంకోసారి ఇంకొకటి కొత్త వాడు చేయకుండా ఉంటాడు, మంచి పనే చేశారు. చట్టం వల్ల చర్యలు ఎందుకంటే అటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కొద్దిగా కొన్ని సెక్షన్ల ప్రకారం తప్పించుకోవాలని చాలామంది చూస్తారు. అదే డబ్బున్న వాళ్ళని కూడా అలాగే చేయాలి. ఇంతకుముందుకు చాలా గతంలో జరిగాయి, వాటిని రాజకీయ పలుకుబడి బట్టి వాళ్ళ హోదాను బట్టి కొందరు తప్పించుకున్నారు. ప్రతి ఒక్కరికి అలాగే న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరు అలాగనే చంపబడాలి. అది నాకు 100% భయం వస్తుంది. అలా చేయలేదనుకో ఇట్లాంటివి ఇంకా జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అలా చేయడం వల్ల తగ్గడానికి 100% అవకాశం ఉంది. ఆ ధర్నాలు తగ్గాలంటే మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు సవరింపబడాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో అలాగనే ముందు ముందుకు ఇంకా అనేక సెక్షన్ల కింద శిక్షలు అనేది కొంచెం కఠినంగా ఉన్నప్పుడే అటువంటివి తగ్గుతాయి. ఇంకా ఉరి శిక్ష అంటారు కానీ ఆఖరికి కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ఊక ఉరి శిక్ష చేసిన వ్యక్తికి కూడా తప్పించే అవకాశం ఉంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది కాబట్టి అటువంటిది కూడా తీసేయాలి. కొన్ని సందర్భాల్లో నేరం రుజువైనప్పుడు కంపల్సరీ శిక్షింపబడాలి. రాజ్యాంగంలో సవరణలు జరగాలి, కొన్ని సెక్షన్లలో జరిగితే శిక్షలు అనేది తొందరగా అమలవుతాయి. వాయిదాలని సెక్షన్లని కోర్టు అని కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిప్పడం కంటే శిక్ష అనేది త్వరగా వెలువడాలి. త్వరగా అమలు పడినప్పుడే ప్రజల్లో భయం వస్తుంది. మన కోర్టులు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని కేసులలో 30-40 ఏళ్ళు అయినా విచారణ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి అటు పెట్టిన వాళ్ళకు ఇటు వీళ్ళకి చంపినోడికి జైలు ఉన్నవానికి ఇద్దరికి టైం వేస్టే. శిక్ష అనేటివి త్వరగా అమలవుతే ప్రజలకు భయం ఉంటుంది. రాజ్యాంగం పట్ల ప్రజలకు భయం కలగాలంటే శిక్షలు త్వరగా విధింపబడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.